భారత స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేమనవాడ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో స్థానిక శాసన సభ్యులు చెన్నమనేని రమేష్ బాబు రోగులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే రమేష్ బాబు రోగులకు పండ్లు పంపిణీ చేసి వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే రమేష్ బాబు మాట్లాడుతూ వేమనవాడ ఏరియా ఆసుపత్రి ఈ ప్రాంతానికి ఎనలేని సేవలు అందిస్తుందని మొట్టమొదటి సారిగా కాయకల్ప అవార్డు సొంతం చేసుకున్న ఘనత వేమనవాడ ఏరియా ఆసుపత్రికి దక్కిందని కొనియాడారు. రానున్న రోజుల్లో మరిన్ని నాణ్యమైన సేవలు అందించేందుకు సిబ్బంది కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆయన వెంట మున్సిపల్ చైర్పర్సన్ మాధవి, వైస్ చైర్మన్ మధు రాజేందర్, తెరాస పట్టణ అధ్యక్షులు రాజు, అర్బన్ మండల అధ్యక్షులు ప్రవీణ్, రూరల్ మండల అధ్యక్షులు గోసుకుల రవి, సీనియర్ నాయకులు గడ్డం హనుమన్లు, జడ్పిడి శేషవాణి తిరుపతి పాల్గొన్నారు. ఇతర వజ్రోత్సవాల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలలో వారం 19వ తారీఖు నాడు అన్ని ఆసుపత్రుల్లో కూడా ఉన్నటువంటి రోగులకు పండ్లు కానీ ఇవన్నీ ఇచ్చి వారి ఆరోగ్య క్షేమాలు చూసుకోవాలనేటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేసిన సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి గౌరవ చైర్పర్సన్ గారు, మున్సిపల్ చైర్పర్సన్ గారు, గౌరవ ఎంపీటీసీ గారు, అదేవిధంగా ఇక్కడ లోకల్ కౌన్సిలర్స్, మున్సిపల్ కమిషనర్ గారు డాక్టర్ మహేష్, అందరితో పాటు వేములవాడ ఏరియా హాస్పిటల్లో ద్వారా ఈ కార్యక్రమాన్ని చేసుకున్నాం. ఒక రెండు విషయాలు ఈ ఆసుపత్రి గురించి కూడా చెప్పాలి. ఎందుకంటే ఇది ఒక ఈ ప్రాంతంలో సుమారు సంవత్సరం దాటింది. కరోనా సమయంలో వచ్చి ఆదుకున్నటువంటి ఆసుపత్రి ఇది. మరి మొన్ననే ఈ కాయకల్ప అవార్డులలో రాష్ట్రంలోనే మొట్టమొదటి స్థానం ఈ ఆసుపత్రికి రావడం జరిగింది. కాబట్టి ఈ ఆసుపత్రి ఈ ప్రాంతంలో మంచి సేవలు అందిస్తున్నటువంటి తరుణంలో చాలా సంతోషంగా ఇక్కడటువంటి డాక్టర్ మహేష్ గారికి వారి బృందానికి మరోసారి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటాం. వచ్చే కాలంలో కూడా ఈ సేవలు ఈ ప్రాంతంలో గొప్పగా చేసే విధంగా చేయాలి. మన జిల్లా మంత్రివర్యులు కేటీ రామారావు గారు కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి దీని మీద సారించింది. కాబట్టి ఈ ఆసుపత్రి గొప్పగా తీర్చిదిద్దే విధంగా మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. మరోసారి ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాం.